నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా నెల రోజులుగా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారి ఆదేశాల మేరకు కువైట్లో తాత్కాలిక కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతూ ఉన్నారు కైతాన్ గాని మహబుల్లా గాని అలాగే పరవానియా గాని జిలీ బాల్సువై గాని ప్రవాసులు ఎక్కువగా ఎక్కడ నివసిస్తూ ఉన్నారో ఆయా ప్రాంతాలలో తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే కువైట్ దేశవ్యాప్తంగా 790 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు అలాగే గత 3 వారాల్లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 1000 మందికి పైగా ప్రవాసులను అరెస్ట్ చేస్తే 42 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశామని అలాగే 400 మందిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు అలాగే గత వారం మాదక ద్రవ్యాల కేసులలో 26 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని అలాగే గత నెల రోజులుగా జరిగిన తనిఖీలలో వివిధ కేసుల్లో కార్మిక చట్టం అలాగే వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన వారి సంఖ్య 2500 మందికి పైగా ఉన్నట్లయితే స్థానిక మీడియా తెలిపింది అరెస్ట్ అయిన వారిలో వ్యభిచారం చేసేవారు అకామ అయిపోయిన వారు అలాగే ఇంకొక యజమాని కోసం పనిచేసేవారు పర్యావరణ చట్టం ఉల్లంఘించిన వారు అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారు అలాగే కువైట్ లో క్రిమినల్ కేసుల్లో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే తనిఖీలు ప్రస్తుతానికైతే కువైట్ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయన్న చాలా మంది తనిఖీలు ఎప్పుడు ఆగిపోతాయని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇప్పట్లో ఆగే ప్రసక్తి లేదని చెప్పి అధికారులు స్థానిక మీడియాకి ఇది తెలుపుతూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు ఎంతవరకు కొనసాగుతాయో అందరం వేచి చూద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.